అయా మీరు వారి నోటి ద్వారా పలికిస్తున్న విషయాలను బట్టి మేము జ్ఞాపకం చేసుకునిసుండగా అయా వినగల సేవను గ్రహించగల మనసులను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చెప్పిన ప్రతి విషయమును ప్రభా అర్థవంతముగా చెబుతున్నందుకే నీకు లెక్కలేని సూత్రములు చెల్లించుతున్నాము తండ్రి. అయా మూడో మాటగా ప్రభా నీ నీ సిలువ సాటిన నీ బిడ్డను మరుగుపరచుకొని ప్రభా మీరు బోరగా ఉండి నోటికి ప్రభా ఏ వర్తమానమునైతే మాకు అందించాలని ప్రభా తను సిద్ధపడి ఉన్నారు ప్రభా. అటు మొత్తం విషయాల ప్రభా మాకు అర్థమయ్యేలాగా సహాయం దయచేయమని అయా మేము వినగ ఈ ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది మనము ఈలాగున కూడుకుని ఉండడం మంచిదా కాదా చెప్పండి. కొంచెం మాట్లాడుతుండాలి నాది కొంచెం, ఎందుకంటే మీరు మాట్లాడుతుంటేనే నేను మాట్లాడగలను. మంచిదేనా? మంచిది. ఈ శుక్రవారము మంచిది, లోకానికి ఈ శుక్రవారము మంచిది కాదు. శుక్రవారం రోజున ఎవరైనా మరణిస్తే ఏం చేస్తారు? కోడిని యాలాడగట్టి తీసుకెళ్తారు. అర్థమైందా? మీ ప్రాంతంలో ఉందో లేదో తెలియదు కానీ మా ప్రాంతంలో శుక్రవారం నాడు ఎవరైనా చనిపోతే ఆ మోసుకెళ్ళే పాడికి ఒక కోడిని యాలాడగడతారు. ఎందుకంటే శుక్రవారం మంచిది కాదు, అది కొట్టివేయటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు శుక్రవారం నాడు ఆయన శిలువ మరణం పొందాడు. చెప్పటి కూడా దేవుని మహిమపరచండి, గట్టిగా చెప్పటి కూడా. దేవునికి స్తోత్రం. ప్రియులు, పెద్దలు, గౌరవనీయులు, తండ్రి సమానులు, జీడిఎంఎం వ్యవస్థాపక అధ్యక్షులు, సువార్త సేవ పరిచర్య భారం కలిగి పరువు కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన కలిగినటువంటి ఒక ఉన్నత అధికారి అయినటువంటి గురివిందపల్లి ప్రసాదరావు అయ్యగారికి, అమ్మగారికి ప్రభుపక్షంగా మొదటగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యవన ప్రాయములో సంఘ పరిచర్య కొరకు ఉన్నతమైన చదువులు అభ్యసించి వాటిని పెంటగా ఎంచుకొని ప్రభు పరిచర్యలో ముందుకు వెళుతున్నటువంటి తమ్ముడు సురేష్, అలాగే ప్రియ బిడ్డ, మరి వారిని బట్టి కూడా ఒకసారి చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అలాగే సుమంత్ ప్రసాద్ సంగీత పరిచర్యలో తండ్రి దేవుడు తండ్రికి ఇచ్చినటువంటి తలాంతు సంగీతం రైటింగ్, అద్భుతమైనటువంటి సింగర్ ప్రసాద్. మా కోనసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన పాడుతుంటే లూథరన్ సంఘం దద్దరిల్లింది. ఎందుకంటే మరి సుమంత్ ప్రసాద్ కూడా నా దైవాశీస్సులు అందిస్తూ ఉన్నాను. అలాగే సువర్ణ ప్రసాద్ గారు, వారిద్దరు కుమారులు. నేను ఈరోజు చెప్పబోయే సందేశం ఆ చిన్నారులు ఇద్దరు కూడా చెప్పేశారు. ఆ చిన్నారులను బట్టి ఒకసారి చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. మంచిది. కలువరి శిలువ ధ్వనిలో మూడవ ధ్వని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుతూ ఆయన పలికినటువంటి ఆ మూడవ కలువరి శిలువ ధ్వని ప్రేమ. ప్రేమ వాక్కు. దేవునికి స్తోత్రం. ఇది చాలా సింపుల్గా ఆలోచన చేయవచ్చు.
యేసుక్రీస్తు ప్రభుల వారు తల మీద ముండ్ల కిరీటం, ఒక్కొక్క ముళ్ళు 2.5 అంగుళాలు కలిగినటువంటి ముళ్ళు చేత ఆ యొక్క కణతల్లోకి గుచ్చబడ్డ పరిస్థితి, 17 గంటలు ఆయనకు మంచినీళ్ళు కూడా దొరకలేదు, దాహము కొని ఉన్నాడు, వీపంతా దున్నబడింది, చేతుల్లో మ్రేకులు, కాళ్ళలో మ్రేకులు, ఇటువంటి దుర్బల పరిస్థితుల్లో ఆయన పలుకుతున్న పలుకు ప్రేమ పలుకు. దేవునికి స్తోత్రం. అంత ఈజీ కాదండి, క్షమించమన్నాడు, నువ్వు నాతో ఉంటావన్నాడు, అంతేకాదు ఇప్పుడు బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా అమ్మా నీ సుతుడు ఇడుగో, అమ్మా నీ సుతుడు ఇడుగో, 2 సార్లు పలికాడు యోహాను సువార్తలో అమ్మ అనే పదం. ప్రియతల్లి, ప్రియతండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, నేను ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను. ఈ 3వ కలవరి శిలువ ధ్వని మన కుటుంబాలలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ 3వ పలుకులో బాధ్యతని ఆయన గుర్తు చేస్తున్నాడు, ఆయన నిర్వర్తిస్తున్నాడు, ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత ఉండాలి. బ్రతకడానికి భయం లేదు పర్వాలేదు, కానీ బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. బాధ్యత కనుక నీకు కనుక లేకపోతే నీ కుటుంబానికి నీకు కూడా ప్రమాదమే, సంఘానికి ప్రమాదమే, సమాజానికి ప్రమాదమే. ప్రియ సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ కలవరి శిరోధరిలో నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మనము బాధ్యత కలిగి ఉన్నామా? కుటుంబ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఉద్యోగ బాధ్యత, సంఘ బాధ్యత, బాధ్యతలు విస్మరించకూడదు. ప్రియ సంగమా, వాక్యములు అద్భుతం. 40 దినాలు సేవకుడు 40 ప్రసంగాలు తయారు చేసుకుని ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. 6 ఆదివారాలు సంవత్సరము పొడుగున కూడా మనము వింటూనే ఉన్నాం. అమ్మా నీ సుతుడు ఇదిగో, యోహాను సువార్త 19:26-27 మనం ఆలోచన చేసుకుంటే మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆలోచన చేసుకోనండి. దేవుడు మనతో అక్కడ ఒకసారి మాట చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్, ఆమేన్ అనండి. ఏ, నిండు వృద్ధాపులు నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఇంట చేర్చుకోవట్లేదా? అమ్మ అంతేనా? నిగూఢమైన సత్యాలు తల్లి. ఈ మధ్యాహ్నం మనం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క 3వ మాటలోని కొన్ని ముఖ్యాంశాలను మనం ఆలోచన చేస్తే, తల్లి బిడ్డల యొక్క అనుబంధాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో గుర్తు చేస్తున్నాడు? ఏ పరిస్థితులు చేస్తున్నాడు? ఏసీ కార్లు, ఏసీ బిల్డింగులు, అన్నీ సమకూర్చిన సమయంలో చెప్తున్నా కాదు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు మీరు ఆలోచన చేయండి.
నేను మన మట్లాదివారం అమలాపురంలో ప్రసంగం చేస్తూ చెప్పాను, కట్టబడిన గాడిద గాడిద పిల్ల. ఆ కట్టబడిన గాడిద ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లి తల్లి ఆవుని మనము కట్టించితే ఆ పిల్ల ఆ ఆవు దగ్గరే ఉంటుంది. అలాగే మనము సంఘములో వాక్యం చేత కట్టబడి మనం సంఘములో ఉంటే మన పిల్లలు మన దగ్గరే ఉంటారు. చెప్పటి కూడా దేవుని మహిమపరచండి. ఇది వాస్తవం. అర్థమైందా? కాబట్టి ఎవరైనా గాడిదంటే మనల్ని ఊరుకుంటారా? నేను మాత్రం గాడిదను. నా తల్లి వాక్యం చేత కట్టబడి ఉంది కనుక 17వ ఏట ఈ గాడిద పిల్ల కాలేజీలో అల్లర తిరిగి ఈ గాడిద పిల్ల తల్లి దగ్గరికి చేరింది. చెప్పకూడదు ఏమని మయంపరచండి. దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే తల్లి విషయంలో మనం అనేక విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సమీపమునకు వచ్చినటువంటి తల్లిని, యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు నలుగురు స్త్రీలు ఉన్నారు, ఒక శిష్యుడు ఉన్నాడు, అందరూ పారిపోయారు. యోహానున్నాడు, అందులో తల్లి సమీపముగా ఉన్నప్పుడు అన్నాడు యెషయ, ఏడుస్తుంది తల్లి, అమ్మా నీ స్తుతిని ఇదిగోని యోహాను చూపించి చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా యోహానుకేసి చూసి చెప్తున్నాడు, నీ తల్లి ఇదిగోని చెప్తున్నాడు. ఇక్కడ బాధ్యతని అప్పగిస్తూ ఉన్నాడు. తన తల్లి యొక్క బాధ్యతలు మరి ఎవరు చూడాలి? కాబట్టి యోహానుతో చెప్తున్నాడు, నా తల్లిని నీ తల్లిగా చూసుకో, ఈ యోహానుని నీ కొడుకుగా నువ్వు చూసుకో. అప్పుడు అతడు ఇంట చేర్చుకున్నాడు. చెప్పడు కూడా దేవుని మహిమపరచండి. నేను ప్రభుపక్షంగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం దేవుని సముఖంలో ఉన్నాం కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి. కారణం తల్లిదండ్రుల విషయంలో అమ్మ నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ అధ్యాయం 21వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. నేను రెండు మాటలు చెప్తాను తల్లిదండ్రుల గురించి. ఎందుకంటే తల్లిదండ్రులను మనము గౌరవించాలి, తల్లిదండ్రులను మనం సన్మానించాలి, తల్లిదండ్రులను మనము హక్కున చేర్చుకోవాలి. మేము 5 అన్నదమ్ములం. నా తండ్రి 97 సంవత్సరాలు బ్రతికాడు, నా తల్లి 90 సంవత్సరాలు బ్రతికింది. అర్థమైందా? నా భార్య 28 సంవత్సరాలు నా తల్లితో సహజీవనం చేసింది. ఒక్క రోజున కూడా ఒక్క చిన్న మాట కూడా అత్తగారు కోడలు అనుకోలేదు. 13 సంవత్సరాల వరకు పిల్లలు లేరు, గొడ్డు ముద్దనా అన్న మాట కానీ ఆ భావన కానీ నా తల్లి దగ్గర రాలేదు. కారణం ఏమిటో తెలుసా? వాక్యం చేత నా తల్లి కట్టబడింది కాబట్టి సంఘంలో బిడ్డను చేర్చుకుంది. దేవునికి మహిమ కలుగుని గాక. ప్రేమైన దేవుని సంఘమా, నేను ప్రభుపక్షంగా చెప్తున్నాను, నిర్గమకాండం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 21వ అధ్యాయం 19వ వచనం 19 21 19 తరువాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్ళి 17 21 15 తండ్రినైనను తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. అవునా? మరి ఎవరు ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు తల్లిదండ్రుల్ని? తాగొచ్చు కొడుతున్నాడు, భార్య మాడిని కొడుతున్నాడు, నడు రోడ్డు మీద గేడుస్తున్నాడు. కారణం వారు ఎక్కడ కట్టబడ్డారు, ఎక్కడ పట్టబడ్డారు, ఎక్కడ ఉన్నారు? ఇంకొక మాట చూద్దాం చూడండి, అదే అధ్యాయంలో చూడండి 17వ వచనం చదవమ్మా. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును. ఆమేన్. ఇవాళ తల్లిదండ్రులు బతుకుండగా బిడ్డలు చచ్చిపోతున్నారు. కారణం తల్లిదండ్రులను శపించేవాడు వాడు భూమి మీద సజీవుడిగా ఉండడు. చెప్పండి,
మీ పేటలోకి వెళ్ళినప్పుడు, మీ బజారులోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇటువంటి వ్యక్తులు కనబడినట్లయితే చెప్పండి, రామన్నపేట రోడ్లో సియోను ప్రార్థన మందిరం ఉన్నది, ఒక ఉన్నత అధికారి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సంఘ స్థాపన చేశాడు, అందులోకి మనం ప్రవేశిస్తే మనం బ్రతుకుతాం. చెప్పరు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నేను చెప్తున్నాను అదే నిర్గమ కాండం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ తల్లిదండ్రుల గురించి ఏం చెబుతున్నాడు? 20:12, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన నిర్గమకాండం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. నీవు చిరకాలం బ్రతకాలి అనుకుంటే అర్థమైందా? ఒకసారి ఒక తల్లి మా ఇంటి దగ్గర ఎదురుకుండా కోడల్ని యాదవ అని తిడుతుంది. మా అమ్మగారు బాధ కలిగి, యామండి లక్ష్మీ గారు మీరు యదవ అని తిడుతున్నారు కోడల్ని, బాగానుంది. ఇప్పుడు ఆ అమ్మాయి విధవ అవ్వాలంటే నీ కొడుకు చచ్చిపోవాలి కదా, ఏమంతేనా? వెంటనే ఆ రోజు నుంచి కోడలు తిట్టడం మానేసింది. దేవునికి స్తోత్రం. చెప్పరు కూడా దేవుని మేము పెడతాండి. మనం ఎందుకు తిడుతున్నామో తెలియదు మనకి. ఏదో టీవీ సీరియల్ చూడటం, సీరియల్ డైలాగులు కొట్టేయడం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రభు పక్షంగా చెప్తున్నాను. ఎందుకంటే తిమోతికి, యవనస్తులైన తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నేను తల్లిదండ్రుల గురించే మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే సిలువ మీద బిడ్డన్నాడు, నేల మీద తల్లుంది, నిరాయుధురాలుగా ఉంది, నా కొడుకు వెళ్ళిపోతున్నాడు, నా కడుపున రక్షకుడు పుట్టాడని ఆనందిస్తున్నాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటుంది, కానీ బాధ్యత అప్పజెప్తున్నాడు. ప్రియ సంగమా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు సంరక్షణగా ఉన్నారా? మీ తల్లిదండ్రులను మీరు సంరక్షిస్తున్నారా? మీ తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన చూస్తున్నారా? మీ తల్లిదండ్రుల ఎడలా మీరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? వీళ్ళు నాకేం పెట్టారని చెప్పి నడవడి మీద కుదిలేస్తున్నారా? నేను ఈ మధ్యకాలంలో చూశాను మిరప తోటల్లో పండుటాకులు మిరపకాయలు కోస్తున్నారు. ఏం రాత ఏంది బాధ అంటే, ఏం చేయను బాబా, ఈ కూలీ పట్టుకెళ్ళకపోతే నా కోడలు నాకు కూడెట్టదంటున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ తిమోతితో మరి అక్కడ చెబుతున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఆమేన్. తల్లిదండ్రులను సంరక్షించలేని వాడు చెడ్డవాడు, వాడు సొసైటీలో చెడ్డవాడు. అర్థమైందా? ఆడు మంచివాడు కాదు. వాడు మంచివాడని అనిపించుకోవడానికి యోగ్యత లేదు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను చూడండి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులను చూడనోడు పరిస్థితి ఏంటో తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను 10వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. బుద్ధి లేనివాడు. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. సామెతలు 20:20లో చూస్తే వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోవటం లేదో, ఆ పట్టించుకొని వారలకు ప్రతి ఒక్కరు చెప్పండి, యేసు క్రీస్తు కల్వరి సిలువలో పలికిన కల్వరి సిలువ ధ్వని ప్రేమ, ఆరని ప్రేమ, అగాపే ప్రేమ, ఈ ప్రేమ ఎవరి హృదయాలలో ఉంటాయో వారు దేదీప్యమానంగా ఎదుగుతారు. దేవునికి స్తోత్రం.
ఇదే బలిపీఠం ముందు చెప్తున్నా ప్రసాదరావు గారికి, సువర్ణ ప్రసాద్ గారి బిడ్డలు వారు ఇక్కడ గల్లమెత్తి పాడుతూ ఉన్నారు. మీరు కమిషనర్ అయ్యారు, వాళ్ళు కలెక్టర్లు అవుతారు, చెప్పకూడదు ఏమి మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది మాట్లాడుతున్నాను. అమ్మా అయ్యా, మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలు ప్రభు సన్నిధిలో కనపడాలి, ప్రభు సన్నిధిలో కనపడాలి. పల్లుడు పోయిన ముసలాడు కాదు, పల్లురాని పసివాడు కాదు, మంచి యవ్వనములో దేవుని పరిచర్యకు వచ్చినటువంటి ఈ సేవకుడు ఒక మాదిరిగా ఉన్నాడు, చెప్పకూడదు దేవుని మహిమపరచండి. నేను ఈ మందిరానికి మరించుమించు సంవత్సరంన్నరగా వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత ఆనందమో నాకు యవనస్తులు పరిచర్య చేస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి బాధ్యతలు. ఎందుకంటే ఏలియా ఎలీషా మీదకి దుప్పటి వచ్చినప్పుడు బాధ్యతను సక్రంగా నిర్వర్తించాడు. మనం చెప్పుకుంటూ మోర్దకై ఉన్నాడంటే తనకు అప్పగించిన బాధ్యతను బట్టి రాజుని అతడు రక్షించుకున్నాడు. బాధ్యతలు మనం గుర్తెరిగి ఉండాలి. నా మాటలు కొద్దిగానే ముగించాలని ఆశపడతా ఉన్నాను. చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అమ్మ చెల్లి అక్క, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారా? మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రులు ఒకవేళ కూలి పనులు చేస్తున్నట్లయితే, మీరు ఉన్నత చదువులు చదువుతూ ఉన్నట్లయితే వారిని హెచ్చరించుకుంటున్నారా? అసహించుకుంటున్నారా? నీకేం తెలుసులే మట్టి విసుకున్నాడు అని ఇసుక్కుంటున్నావా? ప్రియ చెల్లి, మీ అత్తగారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? మీ అత్తగారిని నువ్వు గౌరవించగలుగుతున్నావా? నీ అత్తగారిని నువ్వు సన్మానించగలుగుతున్నావా? ఈ మాట నేను బలంగా బల్ల గుద్ది ఎందుకు చెప్తానంటే, భయం భయంగా బతికానండి. నేను బోధకుడిని కాబట్టి నేను బోధించేటప్పుడు నా భార్య నా తల్లితో అసమానం గొడవ పడుతున్నట్లయితే ఏం ప్రసంగం చేస్తాను? ఎరా చెల్లి, అందుకే పెళ్లి ప్రసంగం చేస్తే చాలా ఘాటుగా చేస్తాను. ఎందుకంటే నాకు భయం లేదు. నా తల్లి ప్రభువునందు నిద్రించినప్పుడు నేను అందరిలో ఏడవల ఏ స్థాయిలో ఆనందించాను దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా అమ్మయ్యా, నా తల్లి తోటి నా భార్య ఎప్పుడు గొడవ పడలేదని. ప్రేమైన దేవుని సంగమా, నేను ప్రభుపక్షంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను, యేసు క్రీస్తు ప్రభుడు నా మాట ముగిస్తున్నాను. అమ్మ నీ స్తుతుడిగో, అలాగే యోహానుతోటి ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ పరిస్థితిలో ఉన్నాం ఆలోచన చేసుకున్నట్లయితే, చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. ఏం కాకులు? లోయ కాకులు పీకుతాయంట. అర్థమైందండి, లోయ కాకులు. జాగ్రత్త, తల్లిదండ్రులని చాలామంది ఏం చేస్తుంటారంటే, వృద్ధాపులు ఉన్న తల్లిదండ్రులని చూడొద్దని కట్టుకున్న భార్యలే భర్తల్ని ఈడ్చుకుపోతూ ఉంటారు. ఇటువంటి దుర్బల స్థితి ఎవరింటా ఉండకూడదు. అందుకే దేవుడు ఇక్కడ సియోను ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేశాడు, ఇక్కడ యవనస్తులైన సేవకుని పెట్టాడు. నేను ప్రభుపక్షంగా ప్రేమతో బ్రతములాడుకుంటున్నాను. మీ బిడ్డలు, మీ యొక్క కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో కనబడాలి. అయితే వారి చెవులో వినబడాలి యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్పని మాట నేను చెప్తున్నాను చూడండి. ఎందుకంటే బాధ్యతలు గురించి మనం చెప్పుకుంటాం కదా, కానీ ఒక మాట నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే బాధ్యతగా మెలగాలి, లేకపోతే బాధ్యత మరిస్తే భ్రష్టులమైపోతాం. బాధ్యత మరిచామంటే భ్రష్టులమైపోతాం. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. బాధ్యతగా మెలగటానికి నేర్చుకుందాం.
మన బాధ్యత ఏమిటి? మన బాధ్యతలు మనం ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం ఉన్నట్లయితే, అందుకే పెద్దల సామెత ఉంది, బాధ్యత లేని కోడి బజారులో గుడ్డెట్టిందంట. ఏంటంట? బాధ్యత లేని కోడి బజారులో గుడ్డెట్టేది ఏమవుద్ది? అది పనికిరాదు. ప్రభుపక్షంగా నా మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క మంచి సమయాన్ని నాకు ఇచ్చిన ఇవ్వండి. ప్రియదాసులు, యవన దైవ సేవకులు, మరి సురేష్ బాబుకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సియోను ప్రార్థనా మందిరం సంఘ పెద్దలకి, స్త్రీల సమాజానికి, యవనస్తులకు, తండ్రి స్కూల్ పిల్లలకి దైవాశీస్సులు అందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.